ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కీర్తనల గ్రంథము 147:6. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఆయన తన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును వారికి నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని. ప్రియులారా, దేవుడు దయగల వారి ఎడల దయచూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండును. సద్భావము గల వారి ఎడల ఆయన సద్భావము చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండును. శ్రమపడు వారిని ఆయన రక్షించును, గర్విష్ఠులకు విరోధియై వారిని అణిచివేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాన్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దీనుల ఎడల నీవు దయగలవాడవు తండ్రి. మేము ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మును మేము అలంకరించుకునుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.